తెలుగు రాష్ట్రాల్లోని బ్రదరన్ సంఘాలలో గొప్ప ఉద్యవం తీసుకొచ్చి వేలాది ఆత్మలను ప్రభు కోసం సంపాదించిన ప్రముఖ దైవజనులు బ్రదర్ ఎస్ ప్రభుదాస్ గారి సతీమణి దైవజనురాలు సిస్టర్ ఎస్ పద్మమ్మ ప్రభునందు నిద్రించారు హైందవ కుటుంబంలో జన్మించిన ప్రభుదాస్ గారు క్రీస్తును విశ్వసించి దేవుని పిలుపు అందుకొని పరిచర్యలో ప్రవేశించి బ్రదరన్ సంఘాల పితామహులు ఫాక్స్ గారితో కలిసి గొప్ప పరిచర్యను చేసి మహిమలో ప్రవేశించారు వీరి సతీమణి గారు నవంబర్ పదవ తేదీన కడపలో తుదిశ్వాస విడిచారు నవంబర్ పదకొండవ తేదీ వారి స్వస్థలమైన కర్నూలు జిల్లా నంద్యాలలో ఆమె భూస్థాపన కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఆరున జన్మించిన పద్మమ్మ గారు తొంభై ఏళ్ల వయసులో దేవుని పిలుపునందుకొని తన పరుగును ముగించారు పద్మమ్మ గారు తెలుగు రాష్ట్రాల్లోని అనేక స్త్రీల సభలలో పాల్గొని వర్తమానాలను అందించి స్త్రీలలో గొప్ప ఉజ్జీవం తీసుకుని వచ్చిన దైవజనురాలు వీరి భర్త ఎస్ ప్రభుదాస్ గారు కూడా సరిగ్గా ఆరేళ్ల క్రితం తొంభై ఏళ్ల వయసులో రెండు వేల పది నవంబర్ పదవ తేదీన మైమ ప్రవేశం చేయడం విశేషం ఎస్ ప్రభుదాస్ పద్మంబ దంపతులకు ఐదు మంది కుమార్తెలు ఎస్తేర్ విజయానందం రూత్ భగవాన్ దాస్ ప్రేమమిట్టా మెర్సీ సేంబాబ్ జాయ్ ప్రభుదాస్ దేవుని పరిచర్లో ఉన్నారు నవంబర్ పదకొండున నంద్యాలలోని వీరి నివాసంలో జరిగిన జ్ఞాపకార్థ కూడికలో దైవజనులు బ్రదర్ పాల్ గాంధీ దైవ సందేశాన్ని అందించారు ఈ కూడికకు హాజరైన పలువురు సువార్థికులు సంఘ పెద్దలు పద్మమ్మ గారి గురించి సాక్ష్యాలను పంచుకున్నారు భూస్థాపన కార్యక్రమంలో జ్ఞాపకార్థ కూడికలో తెలుగు రాష్ట్రాల నుండి నంద్యాల పరిసర ప్రాంతాల నుండి అనేక మంది విశ్వాసులు పాల్గొన్నారు